హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాస్లో మనము ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన మొదటి భాగాన్ని చూసాము. సో ఫ్రెండ్స్, మనము నైసర్గిక స్వరూపము, భారతదేశ నైసర్గిక స్వరూపంలో భాగంగా హిమాలయ వ్యవస్థ గురించి, గంగా సింధు మైదానాల గురించి మనము చూసాము. సో మనం క్లాస్ 2లో వచ్చేసి ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించినటువంటి, అంతేకాకుండా తీర మైదానాల గురించి, సరస్సులు, బీచ్లు వంటివి అంశాలను మనము పూర్తిగా ఈ క్లాస్లో, రెండవ క్లాస్లో మనము చర్చించుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా మిస్ చేయద్దు, చాలా డెప్త్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లోనే ప్రతి క్లాస్ కూడా ఉంటుంది. సో మీరు కనుక ఇంత డెప్త్గా చదివినట్టయితే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారైనా కూడా ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఓకేనా? అందుకోసమని ఎవరు కూడా మిస్ చేయద్దు రిమైనింగ్ వీడియోస్. అంతేకాకుండా రిమైనింగ్ వీడియోస్ ఏవైతే నేను చేసినటువంటి వీడియోస్ ఉన్నాయో అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్నింటినీ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితేనే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. సో ద్వీపకల్ప పీఠభూమి బృహత్ మైదానాలకు దక్షిణంగా 1,600,000 కిలోమీటర్ల వైశాల్యంతో విస్తరించి ఉన్న దేశంలోనే అతి పురాతనమైన, అతి పెద్ద నైసర్గిక స్వరూపమే ద్వీపకల్ప పీఠభూమిగా మనము చెప్పవచ్చు. ఓకేనా? ద్వీపకల్ప పీఠభూమి ప్రీకేంబ్రియన్, ఓకేనా, ప్రీకేంబ్రియన్ కాలానికి చెందిన కఠిన అగ్నిశిలలు రూపాంతరశిలలతో కూడి 250 మిలియన్ల సంవత్సరాల క్రితము పురాతన గోండ్వానా భూభాగం నుంచి ఇది ఏర్పడినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ద్వీపకల్ప పీఠభూమి ఎందులోంచి ఏర్పడినట్లుగా తెలుస్తుంది? గోండ్వానా భూభాగం నుంచి 250 మిలియన్ సంవత్సరాల క్రితము ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఇది అగ్నిశిలలు మరియు రూపాంతరశిలలతో ఏర్పడినట్లుగా కూడా మనము తెలుసుకుంటున్నాము. సో భూ విజ్ఞాన శాస్త్రం రీత్యా ఇది అత్యంత స్థిరమైన భూభాగము ఫ్రెండ్స్. ఓకేనా? అందువల్ల ఇక్కడ భూకంపాలు సంభవించే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఓకేనా? ఇది క్రమరహిత లేదా తలక్రిందుల త్రిభుజాకృతిలో 600 మీటర్ల నుంచి 900 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. దేనికి? సముద్ర మట్టానికి. ఓకేనా? నెక్స్ట్, పగులు లోయ గుండా ప్రవహించే నర్మదా నది ద్వీపకల్ప భూభాగాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ద్వీపకల్ప పీఠభూమిని 2 సమాన భాగాలుగా విభజించే నది ఏంటి? పగులు లోయ గుండా ప్రవహించే నర్మదా నది. ఓకేనా? దీనికి ఉత్తరంగా ఉన్న దాన్ని కేంద్ర ఉన్నత భాగమని, దీన్నే సెంట్రల్ ఆఫ్ ల్యాండ్స్ అని, దక్షిణంగా ఉన్నటువంటి దాన్ని దక్కన్ పీఠభూమి అని చెప్పేసి కూడా దీన్ని విభజించడం జరిగింది. మొత్తము ద్వీపకల్ప పీఠభూమిని ఎన్ని భాగాలుగా విభజించాం? 2 భాగాలుగా. ఒకటి ఉత్తర, కేంద్ర ఉత్తర భూభాగము, మరియు దక్షిణంగా ఉన్న దానిని దక్కన్ పీఠభూమి అని చెప్పేసి కూడా దీన్ని విభజించడం జరిగింది. నెక్స్ట్ వన్, ద్వీపకల్ప పలక చలనం వలన ఏర్పడిన తన్యతా బలాల వలన ఈ ప్రాంతము భూభాగం అంతా భ్రంశోద్ధిత, ఓకేనా, అప్వర్డ్ ఫ్లోట్స్ అంటారు, మరియు గులిత డౌన్వర్డ్ ఫోల్డ్స్ శిలా విన్యాసాలకు లోనైంది. సో దీనివల్ల ఈ ప్రాంత ఉపరితలము అనేక కొండలు, శిలలు, భ్రంశ లోయలు, నదులు, వికోశీకరణ చర్య వలన అవశిష్ట పీఠభూములు పెనప్లస్ మైదానాలుగా విభజితమైనట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, ఆరావళి పర్వతాలు ద్వీపకల్ప పీఠభూమికి ఆరావళి పర్వతాలు వాయువ్య సరిహద్దుగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ద్వీపకల్ప పీఠభూమికి ఆరావళి పర్వతాలు వాయువ్య సరిహద్దుగా ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అతి పురాతనమైన, ఓకేనా, అతి పురాతనమైన అవశిష్ట ముడత పర్వతాలుగా మనము వీటిని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. నెక్స్ట్, ఈ భూభాగము రూపాంతర ప్రాప్తి శిలలతో ఏర్పడింది. ఈ పర్వతాలు ఉత్తర గుజరాత్ నుంచి రాజస్థాన్ మీదుగా దక్షిణ ఢిల్లీ వరకు దాదాపు 800 కిలోమీటర్ల మేర విస్తరించున్నాయి అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. సో ఇందులోని ఎత్తైన ప్రాంతం ఏంటి మరి? మౌంట్ అబు. ఇంపార్టెంట్ క్వశ్చన్, మౌంట్ అబు అనేటువంటి ప్రాంతము చాలా ఎత్తైనది. ఇది రాజస్థాన్లోని ఏకైక
వేసవి విడిది ప్రాంతము. ఓకేనా? ఏకైక వేసవి విడిది కేంద్రంగా మనము మౌంట్ అబుని చెప్పుకోవచ్చు. ఇది ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉంది. సో ఈ ప్రాంతంలో జైన మతానికి చెందిన దిల్వారా దేవాలయం కూడా ఉంది. ఫ్రెండ్స్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇది. జైన మతానికి చెందిన దిల్వారా దేవాలయం ఎక్కడ ఉంది? ఆరావళి పర్వతాల్లోని మౌంట్ అబులో ఉంది. సో ఆరావళిలో ఎత్తైన శిఖరం ఏది? గురు శిఖర్. 1722 మీటర్ల ఎత్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? గురు శిఖర్ పర్వత శిఖరము ఎక్కడ ఉంది? ఆరావళి పర్వత శ్రేణుల్లో. ఇక్కడ బార్, పిప్లిఘట్, దేవైర్, దేసూరి కనుమలు విస్తరించున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, వింధ్యా పర్వతాలు. గుజరాత్లోని జోబార్ నుంచి బీహార్లోని ససారం వరకు కూడా ఈ యొక్క పర్వతాలు విస్తరించున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాము. వింధ్యా సాత్పుర పర్వతాల మధ్య ప్రవహిస్తున్నటువంటి నది ఏది? నర్మదా నది ఫ్రెండ్స్. ఓకేనా? నర్మదా నది వింధ్యా మరియు సాత్పుర పర్వతాల మధ్య ప్రవహిస్తుంది ఇది. నెక్స్ట్, నర్మదా తపతి నదుల మధ్య విస్తరించి ఉన్న పర్వత శ్రేణి ఏది? సాత్పుర పర్వతాలు. ఓకేనా? అంటే ఒకేదాన్ని తిప్పి తిప్పి అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ క్వశ్చన్స్ని. ఓకేనా? నెక్స్ట్, సాత్పుర అజంతా కొండల మధ్య ప్రవహిస్తున్నటువంటి నది ఏది? తపతి నది. నెక్స్ట్ వన్, తపతి పెన్గంగా నదుల మధ్య విస్తరించి ఉన్న పర్వత శ్రేణి ఏది? అజంతా కొండలు. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, భూభాగానికి దక్షిణ సరిహద్దుగా, సో దీని కన్వర్జేషన్ ఎక్కడుందంటే, సో బీహార్లోని ససారం వరకు. ఓకేనా? ససారం వరకు భూభాగానికి దక్షిణ సరిహద్దుగా వింధ్యా పర్వతాలు విస్తరించున్నాయి. వీటి తూర్పు భాగాన్ని కైమూర్ శ్రేణులు అని పిలుస్తారు. ఇవి విధ్యాన్ వ్యవస్థకు, ఓకేనా, విధ్యాన్ వ్యవస్థకు చెందిన క్వార్ట్జ్ ఇసుక రాళ్లతో ఏర్పడ్డాయి. ఓకేనా? క్వార్ట్జ్ ఇసుక రాళ్లతో ఏర్పడినట్లుగా తెలుస్తుంది కైమూర్ శ్రేణులు. సో ఇవి ఖండ పర్వత రకానికి చెందినవిగా కూడా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సాత్పుర పర్వతాలు. నర్మదా తపతి నదుల మధ్య సాత్పుర పర్వతాలు విస్తరించున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇవి ఖండ పర్వత రకానికి చెందినవి. వీటి పశ్చిమ భాగాన్ని రాజ్ పిప్లా కొండలని, దక్షిణ భాగాన్ని గవిలీఘర్ కొండలని, తూర్పు భాగాన్ని మైకాల్ కొండలని, ఉత్తర భాగాన్ని మహాదేవో కొండలని పిలుస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్. ఈ కొండల్లోని వేసవిడిది పాచ్మరి. వేసవిడిది కేంద్రం ఏంటి పేరు? ఏంటిది? పాచ్మరి వేసవి విడిది కేంద్రము. ఇది సాత్పుర పర్వతాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో సాత్పుర కొండల్లోని ఎత్తైన శిఖరం ఏది? దూబ్గర్. దూబ్గర్ చాలా ఫేమస్ ఇది, గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఎగ్జామ్లో అడుగుతుంటారు. నెక్స్ట్ వన్, రాజ్మహల్ కొండలు. సో ఇవి జార్ఖండ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. రాజ్మహల్ కొండలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? జార్ఖండ్లో ఉన్నాయి. సో నెక్స్ట్, పన్నా కొండలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వజ్రాలకు ప్రసిద్ధి. నెక్స్ట్, గిరికొండలు గుజరాత్లోని కథియావార్ పీఠభూమిలో ఇవి ఉన్నాయి. ఇక్కడ ఎత్తైన శిఖరము గిర్నార్. గిరికొండలు ఎత్తైన శిఖరం గిర్నార్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, అజంతా బాలాఘట్ శ్రేణులు. ఇవి మహారాష్ట్రలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ వన్, బుందేల్ఖండ్ పీఠభూమి. ఇది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో విస్తరించున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, బాగాల్ఖండ్ పీఠభూమి. ఇది మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతంలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, షిల్లాంగ్ పీఠభూమి. ఈ పీఠభూమి మేఘాలయలో ఉంది. ఈ పీఠభూమిని మాల్దా గ్యాప్ ద్వీపకల్ప పీఠభూమి నుంచి వేరు చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఛోటా నాగపూర్ పీఠభూమి. ఇది జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో విస్తరించి ఉంది. ఇది దేశంలోనే ఖనిజ వనరులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము ఛోటా నాగపూర్ పీఠభూమి. చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని రూర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో కూడా పిలుస్తాము. రూర్ ఆఫ్ ఇండియా అనే ప్రాంతము అనే పేరుతో దేన్ని పిలుస్తాము? ఛోటా నాగపూర్ పీఠభూమిని. ఎందుకోసమంటే ఇక్కడ ఖనిజ వనరులు అనేవి చాలా సమృద్ధిగా లభిస్తాయి. నెక్స్ట్ వన్, మాల్వా పీఠభూమి. మధ్యప్రదేశ్ భూభాగంలో విస్తరించి ఉన్నాయి ఇవి. ఓకేనా? ఈ ప్రాంతం ద్వారా చంబల్, బెట్వా, పర్వతి నదులు ప్రవహిస్తున్నాయి. చంబల్ నదీలోయ ప్రాంతంలో చంబల్ నది క్రమక్షయం వలన కందర భూములు, అంటే
బ్యాడ్ ల్యాండ్స్ ఏర్పడ్డట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, కతియావార్ పీఠభూమి, ఇది గుజరాత్లో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. బోనాయ్, కియోంజర్, మయూర్ బంజ్ కొండలు, ఇవి ఒడిశాలో ఉన్నాయి, ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, దక్కన్ నాపలు, ఇవి మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర కర్ణాటక ప్రాంతంలో విస్తరించి బాసాల్ట్ శిలలచే ఏర్పడింది, ఓకేనా ఫ్రెండ్స్. ఈ యొక్క దక్కన్ నాపలు వేటి ద్వారా ఏర్పడ్డాయి, బాసాల్ట్ శిలలచే, అంటే బాసాల్ట్ శిలలచే ఏర్పడ్డట్లుగా తెలుస్తుంది. ఇది ఒకప్పుడు సంభవించిన అగ్నిపర్వత విస్ఫోటన ప్రక్రియలో క్షార లావా ఘనీభవించడం వల్ల ఏర్పడ్డాయి. ఏ విధంగా ఏర్పడ్డాయి? అగ్నిపర్వతము విస్ఫోటన జరిగిన తర్వాత అందులోంచి వచ్చేటువంటి లావా ఏదైతే ఉందో అది ఘనీభవించి ఈ యొక్క దక్కన్ నాపలుగా ఏర్పడ్డాయి అని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్, మల్నాడ్, కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో కొండల శ్రేణులనే మల్నాడ్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, మైదాన్, కర్ణాటక తూర్పు ప్రాంతంలోని మైదాన ప్రాంతాన్ని మైదాన్ పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ వన్, పశ్చిమ కనుమలు, ఇంపార్టెంట్ టాపిక్. ఇవి ఉత్తరాన తపతి నది నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు 1600 కిలోమీటర్ల పొడవు, 1200 మీటర్ల సగటు ఎత్తులో అవిచ్ఛిన్నంగా విస్తరించి ఉన్నాయి. ఇవి ఖండ పర్వత రకానికి చెందినవిగా చెప్పుకోవచ్చు. వీటిని ద్వీపకల్ప భారతదేశ వాటర్ షెడ్లుగా పేర్కొంటాము. ఎందుకంటే ఫ్రెండ్స్, పశ్చిమ కనుమల ద్వారానే, పశ్చిమ కనుమల్లో చాలా నదులు జన్మిస్తున్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. పశ్చిమ కనుమల్లోనే చాలా నదులు జన్మిస్తున్నాయి. సో అందువలనే దీన్ని మనము భారతదేశపు వాటర్ షెడ్గా పేర్కొనవచ్చును, దక్షిణ భారతదేశపు ముఖ్యంగా, ఓకేనా. వీటినే సహ్యాద్రి పర్వతాలు అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. పశ్చిమ కనుమలకి మరొక పేరు ఏంటి? సహ్యాద్రి పర్వతాలు. సో ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశలో పనిచేస్తున్న రెండు నదీ వ్యవస్థల మధ్య గల ఎత్తైన భూభాగాన్ని వాటర్ షెడ్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్, సహ్యాద్రి కనుమలు, సహ్యాద్రిలో ఉండేటువంటి ముఖ్యమైన కనుమలు ఏంటో చూద్దాము. దాల్ఘట్, ముంబైకి ఉత్తరంగా ఇది ఉత్తరంగా ఉంది. ఇది ముంబై నాసిక్లను కలిపేటువంటి మార్గమే సహ్యాద్రి, సహ్యాద్రిలోని దాల్ కనుమ. నెక్స్ట్, బోర్ఘట్, ముంబైకి దక్షిణంగా ఉంది. ఇది ముంబై మరియు పూణేలను కలిపేటువంటి మార్గము. నెక్స్ట్ వన్, పాల్ఘట్, తమిళనాడులోని కోయంబత్తూర్, కేరళలోని పాలక్కడ్ల మధ్య 23 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది. ఏంటది పాల్ఘట్ కనుమ? దీన్ని ఒక విసర్జిత లోయ లేదా పగలు లోయగా కూడా మనము భావిస్తాము. సో ఈ ప్రాంతం నుంచి పొన్నేరి నది ప్రవహిస్తుంది. ఏంటది పొన్నేరి నది? ఇక్కడ పాల్ఘట్ కనుమ నుంచి ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, షెన్కోట్, కొల్లం, మదురైల మధ్య కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించున్నటువంటి కనుమనే షెన్కోట్. నెక్స్ట్ వన్, మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లోని ముఖ్యమైన శిఖరాలు ఏంటో చూద్దాం. కంచుబాయి 1646 మీటర్లు, సాల్వేర్ 1567 మీటర్లు, మహాబలేశ్వర్ 1439 మీటర్లు, హరిశ్చంద్ర ఘాట్ 1424 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కనుమలు ఇవి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వన్, నీలగిరులు, పాల్ఘట్ కనుమకు ఉత్తరంగా పశ్చిమ కనుమలు తమిళనాడులోని రూపాంతరం చెందడం వలన ఇవి ఏర్పడ్డట్లుగా తెలుస్తుంది. వీటి ద్వారా ఫ్రెండ్స్, పాల్ఘట్ కనుమలకు ఉత్తరంగా పశ్చిమ కనుమలు తమిళనాడులోకి రూపాంతరం చెందడం వలన, అంటే పశ్చిమ కనుమలే తమిళనాడులోకి రావడం వలన ఇవి ఏర్పడ్డాయి. అంటే ఇవి పశ్చిమ కనుమల్లోని భాగంగానే మనం నీలగిరులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వేసవి విడిది ఊటీ, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఊటీ నీలగిరిలలోనే ఊటీ ఉంది. సో ఈ నీలగిరి పర్వతాలలో ఎత్తైనటువంటి శిఖరం ఏంటి? దొడబెడ్డ, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గుర్తుంచుకోవాలి. 2637 మీటర్ల ఎత్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నీలగిరుల్లోనే నివసించే గిరిజన తెగలు, తోడాలు, బడగాలు, కోటాలు నీలగిరి శ్రేణుల్లోని ప్రముఖ జలపాతము కలహట్టి జలపాతము. సో ఫ్రెండ్స్, నీలగిరుల్లో చాలా రకాలైనటువంటి క్వశ్చన్ వస్తుంటాయి ఫ్రెండ్స్ మనకు. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్లేస్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, అన్నమలై గిరులు, ఇవి పాల్ఘట్ కనుమకు దక్షిణంగా కేరళలో విస్తరించి ఉన్నాయి.
ఇందులో ఎత్తైన శిఖరము అన్నైముడి 2695 మీటర్లు ఉంటుంది. ఈ శ్రేణి 2 శాఖలుగా చీలింది. ఒక శాఖ ఈశాన్య దిశలో తమిళనాడుకు వరకు విస్తరించి ఉంది. దీనినే పళనికొండ అనే పేరుతో పిలుస్తాము. ఓకేనా? ఈ శ్రేణిలోనే కోడాయి కెనాల్ అనేటువంటి ఒక వేసవి విడిది ప్రాంతము ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. ఏ కొండల్లో ఉంది? పళనికొండల్లో ఉంది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, 2వ శ్రేణి దక్షిణ దిశగా కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. దీన్నే కాటమం లేదా యాలక కొండ లేదా ఇలై మలై కొండ అని కూడా పిలుస్తాము ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్. ఇది దక్షిణ భారతదేశంలోనే అన్నిటికంటే ఎక్కువగా విస్తరించి ఉన్న శ్రేణి. ఓకేనా? ఆగ్నేయ ఆసియాలో కాటమం కొండలు విస్తరించి ఉన్న దేశము కంబోడియా. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్, తూర్పు కనుమలు ఉత్తరాన చోటా నాగ్పూర్ పీఠం నుంచి దక్షిణాన నీలగిరుల వరకు 600 నుంచి 700 మీటర్ల ఎత్తులో తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. ఇవి పశ్చిమ కనుమల తరహాలో దృఢంగా లేకుండా క్రమరహితంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా దృఢంగా ఉండవు కానీ క్రమరహితంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇవి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో ప్రధానంగా చార్నోకైట్ మరియు కాండోలైట్ లాంటి రూపాంతర శిలలచే ఏర్పడి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. నెక్స్ట్, విశాఖ జిల్లాలో తీరరేఖ వెంట ఉన్న తూర్పు కనుమల రూపాంతరాన్ని యురాడా కొండ అని పిలుస్తారు. ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? విశాఖ తీరంలో సముద్రంలోకి చొచ్చుకొని పోయి ఉన్న యురాడా భాగాన్ని డాల్ఫిన్ నోస్ అని కూడా పిలుస్తారు. ఓకేనా? ఈ యొక్క డాల్ఫిన్ నోస్ అనేటువంటి భాగము ఏంటి ఫ్రెండ్స్? యురాడా భాగమే ఇది కూడా. ఓకేనా? యురాడా కొండ యొక్క భాగము, దీన్ని డాల్ఫిన్ నోస్ అనే పేరుతో పిలుస్తాము. ఈ యొక్క భూస్వరూపం కారణంగానే దేశంలోకెల్లా లోతైన సహజ సిద్ధ విశాఖ ఓడరేవు ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో తూర్పు కనుమల రూపాంతరాలను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో కూడా పిలుస్తాం ఫ్రెండ్స్. అవేంటో చూద్దాము. సో ఉభయ గోదావరిలో పాపి మరియు ధూమకొండలు, విశాఖలో యురాడ, అనంతగిరి, సింహాచల కొండలు అనే పేరుతో కృష్ణాలు, మొఘల్ రాజపురము, కొండపల్లి కొండలు, గుంటూరులో మంగళగిరి, నాగార్జున, వినుకొండ, బెల్లంకొండ, కోటప్ప కొండలు అనే పేరుతో, మహబూబ్ నగర్ జిల్లా మరియు కర్నూలులో నల్లమల కొండలు అనే పేరుతో వీటిని మనము పిలవడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా ఏం కనుమలు? తూర్పు కనుమలకు ప్రసిద్ధి చెందినటువంటి పేర్లు ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, అనంతపురంలో పెనుగొండ, మడక, శిరకొండలు, నంద్యాల మరియు కడపలో ఎర్రమల కొండలు, కడప చిత్తూరులో పాలకొండలు. ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, పాలకొండల శ్రేణిని తిరుపతిలో శేషాచల కొండలని, మదనపల్లిలో హార్స్లీ హిల్స్ లేదా ఏనుగు మల్లమ్మ కొండలని స్థానికంగా పిలుస్తారు ఫ్రెండ్స్. ఇది హార్స్లీ కొండలు అనేవి ఇవి ఒక వేసవి విడిది కేంద్రము ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, కడప నెల్లూరు జిల్లాల సరిహద్దులో వెలికొండలు, రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి కొండలు, మహబూబ్ నగర్లో ఆమ్రాబాద్ గుట్టలు అనే పేరుతో కూడా వీటిని పిలుస్తాము. నెక్స్ట్ వన్, తమిళనాడులో తూర్పు కనుమల రూపాంతరాలను జింజి, జావడి, పంచమలై, గోడుమలై, రంగన్, బిల్లై, శివరాయ్ కొండలని వివిధ పేర్లతో పిలుస్తారు. శివరాయ్ కొండలు ఈశాన్య ఋతుపవనాలను అడ్డగించి తమిళనాడుకు వర్షపాతాన్ని కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. ఏం కొండలు అవి? శివరాయ్ కొండలు ఉండడం వల్లనే తమిళనాడుకి వర్షపాతం అనేది ఈశాన్య ఋతుపవనాల వల్ల సంభవిస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరము జిందాగఢ దాదాపు 1690 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది విశాఖ జిల్లాలోని అరకు ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ వన్, 2వ ఎత్తైన శిఖరము అరోమా లేదా పాడేరు శిఖరము దాదాపు 1680 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది అరకులోని పాడేరు వద్ద ఉంది. 3వ ఎత్తైన శిఖరము మహేంద్రగిరి 1501 మీటరు. ఇది ఒరిస్సాలోని గుంజం జిల్లాలో ఉన్నట్లుగా తెలుస్తుంది. తూర్పు పశ్చిమ కనుమలను తమిళనాడులోని గుడలూరు అనేటువంటి ప్రదేశంలో నీలగిరులు కలుపుచున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, తీర మైదానాలు. ఇవి
భారత ద్వీపకల్ప భూభాగానికి ఇరువైపులా తీరమైన మైదానాలు విస్తరించి ఉన్నాయి. ఒకటి పశ్చిమ తీర మైదానాలు మరియు తూర్పు తీర మైదానాలుగా వీటిని రెండు భాగాలుగా విభజించడం జరిగింది. ముందుగా పశ్చిమ తీర మైదానాలను గురించి చూద్దాం. గుజరాత్లోని కచ్ ప్రాంతం నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు 1700 కిలోమీటర్ల పొడవు, 50 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో అరేబియా తీరరేఖకు పశ్చిమ కనుమలకు మధ్య పశ్చిమ తీర మైదానము విస్తరించి ఉంది. అరేబియా తీరరేఖకు మరియు పశ్చిమ కనుమలకు మధ్య పశ్చిమ తీర మైదానము విస్తరించి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా? ఎన్ని కిలోమీటర్ల మేర ఉంది? కచ్ ప్రాంతం నుంచి కన్యాకుమారి వరకు 1700 కిలోమీటర్ల పొడవు, దీని యొక్క వెడల్పు ఏ విధంగా ఉంది? 50 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో. ఓకేనా? సో తూర్పు తీర మైదానంతో పోలిస్తే పశ్చిమ తీర మైదానము వెడల్పు చాలా తక్కువ. ఓకేనా? సో మరి దీనికి కారణం ఏంటి? సో పశ్చిమ కనుమలు అరేబియా తీరరేఖకు దగ్గరగా విస్తరించి ఉండడం వల్ల కావచ్చు. నెక్స్ట్, పశ్చిమ కనుమలు పశ్చిమ వాలుల ద్వారా ప్రవహించే నదులు ఎక్కువ వేగంతో ప్రవహిస్తాయి, తద్వారా ఇవి ఒండ్రు మట్టి శిలలను అరేబియా సముద్రంలోకి నెట్టివేయడం వల్ల అవి కొంచెం సన్నగా అయినట్లుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, పశ్చిమ తీర ప్రాంత మైదానము నిమజ్జనము చెందుతూ ఉన్నందున అరేబియా సముద్ర జలరాశి భూభాగం వైపు చొచ్చుకొని రావడం వలన, అంటే కోతగుగ్గురి కావడం, సింపుల్. ఓకేనా? కోతగుగ్గురు కావడం వల్ల ఏమవుతుంది? ఆ మైదాన ప్రాంతం అంతా కోతగుగ్గురై సముద్రంలో కలిసిపోవడం వల్ల అది సన్నగా మారడం అనేది జరుగుతున్నట్లు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, పశ్చిమ తీర మైదానాన్ని 4 భాగాలుగా విభజించవచ్చు. అవి కథియావార్, గుజరాత్ తీర మైదానము లేదా రాణప్ కచ్ అనే పేరుతో పిలుస్తాము, ఒండ్రు మట్టితో పూడిపోయే వరకు, ఓకేనా, ఒండ్రు మట్టితో పూడిపోయే వరకు ఉత్తర తూర్పు దిశల్లో ప్రస్తుతం సరిహద్దులుగా రాతి గుట్టలు, ఇసుక గుట్టలు ఉన్నాయి. కచ్కి ఉత్తరాన సమతల మైదానము, కచ్కి ఉత్తరాన సమతల మైదానము ఉప్పుతో కూడి ఉంది ఫ్రెండ్స్. దీన్నే గ్రేట్ రాన్ అని కూడా పిలుస్తారు. దీన్నే గ్రేట్ రాన్ ఆఫ్ కచ్, గ్రేట్ రాన్ అనే పేరు, బట్ ఆఫ్ కచ్లో ఉంది కాబట్టి గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్, దక్షిణ భాగం మాత్రము దీని నుంచి విడిపోయి ఉంది. దీన్నే లిటిల్ రాన్ అని పిలుస్తారు. గ్రేట్ రాన్ నుంచి బనాస్, సరస్వతి నదులు లిటిల్ రాన్లోకి ప్రవహిస్తున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, కొంకన్ మైదానము డమన్ నుంచి గోవా వరకు 500 కిలోమీటర్ల పొడవున చాలా తక్కువ వెడల్పుతో కొంకన్ మైదానము విస్తరించి ఉంది. సో ఈ తీరము మృగువులతో ఏర్పడింది. మృగువులతో క్లిప్స్ అంటారు వీటిని. ఓకేనా? సో గోదావరి దగ్గరలో వైతరణి నది ఈ మైదానంలో జన్మించి పశ్చిమ దిశలో ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్, కెనరా మైదానము కర్ణాటక తీరంలో ఇది విస్తరించి ఉంది ఫ్రెండ్స్. ఈ మైదానము ద్వారా ప్రవహించే శారావతి నదిపై ఆసియాలోకెల్లా ఎత్తైన జోర్ సొప్ప 275 మీటర్ల జలపాతం ఉంది ఫ్రెండ్స్. ఆసియాలోనే అతిపెద్ద జలపాతం. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. సో ఇది ఏ నదిపై ఉంది? శారావతి నదిపైన, కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ వన్, మలబార్ మైదానము ఉత్తరాన కన్ననూర్ నుంచి కన్యాకుమారి వరకు 500 కిలోమీటర్ల పొడవున మలబార్ మైదానం ఉంది. కొబ్బరి తోటలకు, వరి పంటలకు ఈ మైదానము ప్రసిద్ధి. ఈ తీరరేఖ ఎక్కువగా చీలి ఉండడంతో ఆ ప్రాంతంలో అనేక సంఖ్యలో వృష్ట జలాలు, లాగుండ్లు ఏర్పడ్డాయి. ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, వీటిని కేరళలో ప్రాంతీయంగా కాయల్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో వెంబనాడ్, అష్టముడి సరస్సులు ముఖ్యమైనవి. వెంబనాడ్ సరస్సులో ప్రతి సంవత్సరం ఓనం పండుగ సందర్భంగా కేరళ ప్రభుత్వము నెహ్రూ ట్రోఫీని నిర్వహిస్తుంది. ఇది పడవల పోటీలకు సంబంధించిన క్రీడ. కాయల్స్ అనేవి కేరళలో ప్రధాన జల మార్గాలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, బ్యాక్ వాటర్స్, వీటినే పృష్ఠ జలాలు అంటారు. నదిలో ప్రవాహ వేగం లేకుండా దాదాపు నిలకడగా ఉన్నటువంటి నది భాగాన్నే బ్యాక్ వాటర్స్ అంటారు. నెక్స్ట్ వన్, లాగూన్స్, కోస్తా సరస్సులు. రోధికల అంటే తీరం వెంట ఏర్పడిన పొడవైన ఇసుక గులకరాల గుట్టలు. సో రోధికల వల్ల కానీ ప్రవల బిత్తికల వల్ల కానీ సముద్రం నుంచి
వేరైన తీర ప్రాంత ఉప్పునీటి సరస్సులనే లాగున్లు లేదా సరస్సులే, కానీ సరస్సులన్నీ లాగున్లు కాదు. ఇంపార్టెంట్ పాయింట్, ఓకేనా? నెక్స్ట్, రోదికలు. తీరానికి సమాంతరంగా తీరం వెంట సముద్ర తరంగా నిక్షేపణ చర్యల వల్ల ఏర్పడిన ఇసుక గులకరాల దిబ్బలనే రోదికలు అంటారు. నెక్స్ట్ వన్, తీర మైదానము. మైదానాలు ఇవి ఉత్తరాన హాల్దియా నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు 1100 కిలోమీటర్ల పొడవు, 100 నుంచి 150 కిలోమీటర్ల వెడల్పుతో ఈ మైదానాలు విస్తరించి ఉన్నాయి. బంగాళాఖాత తీరరేఖకు తూర్పు కనుమలకు మధ్య ఇవి వ్యాపించి ఉన్నాయి. పశ్చిమ తీర మైదానంతో పోలిస్తే వీటి వెడల్పు చాలా ఎక్కువ. దీనికి కారణం ఏంటి? ఈ ప్రాంతం నుంచి మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న మొదలైన పెద్ద నదులు ప్రవహించడమే ఇందుకు గల కారణము. సో తూర్పు కనుమలు బంగాళాఖాత తీరరేఖకు దూరంగా విస్తరించి ఉండడం కూడా ఇదొక ముఖ్య కారణము. ఇది ఉద్దితం ఎమర్జింగ్ చెందేటువంటి ఒక మైదానంగా మనం చెప్పుకోవచ్చు, తూర్పు తీర మైదానము. నెక్స్ట్ వన్, తూర్పు తీర మైదానాన్ని ప్రాంతీయంగా 4 భాగాలుగా విభజించారు ఫ్రెండ్స్. అవేంటో చూద్దాము. 1, వంగ తీర అంటే బెంగాల్ తీర మైదానము, పశ్చిమ బెంగాల్. ఉత్కల్ తీర, ఇది ఒడిశా తీరం వెంట ఉత్తరాన సువర్ణరేఖ నది నుంచి దక్షిణాన ఋషికుల్య నది వరకు 400 కిలోమీటర్ల పొడవున విస్తరించింది. ఈ ప్రాంతంలో ముఖ్యమైనది మహానది డెల్టా ప్రాంతంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ డెల్టా చివరన చిల్కా లాగున్ ఏర్పడింది ఫ్రెండ్స్. చిల్కా లాగున్ ఇది ఉదయ భార్గవి నదులు ఈ లాగున్లో కలుస్తాయి. చిల్కా లాగున్లో వీలర్ అనేటి ఒక దీవి కూడా ఉంది ఫ్రెండ్స్. భారతదేశంలో 2 మిసైల్ లాంచింగ్ ప్యాడ్ను ఈ దీవిలోనే నిర్మించారు. సో మొదటిది ఒడిశాలోని చాందుపూర్లో ఉంది, 2వది ఇక్కడ వీలర్ ఐలాండ్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది, ఓకేనా? నెక్స్ట్ వన్, ఆంధ్ర కోస్తా తీర మైదానము. ఉత్కల్ మైదానము దక్షిణ కొన నుంచి పులికాట్ సరస్సు వరకు ఆంధ్ర కోస్తా తీర మైదానము వ్యాపించి ఉంది ఫ్రెండ్స్. సో ఈ మైదానం ద్వారా గోదావరి, కృష్ణ, పెన్నా నదులు ప్రవహిస్తూ డెల్టాలను ఏర్పరచాయి. ఈ నదుల మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేటి సరస్సు ఏర్పడింది. సో ఈ సరస్సులోకి కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఉప్పుటేరు, బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు నదులు చేరుతున్నట్లుగా తెలుస్తుంది. కోస్తా కోరమండల్ మైదాన సరిహద్దులో పులికాట్ లాగున్ విస్తరించింది. సో ఇందులో శ్రీహరికోట దీవి ఉంది ఫ్రెండ్స్. పులికాట్ లాగున్ ఎక్కువగా నెల్లూరు జిల్లాలో విస్తరించున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, కోరమండల్ మైదానము. పులికాట్ సరస్సు దిగువ నుంచి కన్యాకుమారి వరకు 675 కిలోమీటర్ల పొడవున కోరమండల్ మైదానము విస్తరించి ఉంది. సో ఈ మైదానం ద్వారా ప్రవహించే నదుల్లో కావేరి, వైగై ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. సో తూర్పు పశ్చిమ తీర ప్రాంత మైదానాలకు గల ముఖ్యమైన భేదాలు ఏంటో చూద్దాం. సో తూర్పు మైదానము మరియు పశ్చిమ మైదానము, తూర్పు తీర మైదానము ఎక్కువగా వెడల్పు 100 నుంచి 150 కిలోమీటర్లు కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ గోదావరి నదుల మధ్య దీని వెడల్పు ఎక్కువగా కారణం తూర్పు కనుమలు బంగాళాఖాత తీరరేఖకు దూరంగా విస్తరించి ఉంచడమే దీనికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. నెక్స్ట్, పశ్చిమ తీర మైదానము. పశ్చిమ తీర మైదానము సాపేక్షంగా తక్కువ వెడల్పును 50 నుంచి 80 కిలోమీటర్లు కలిగి ఉంది. కేరళ తీరంలో దీని వెడల్పు ఎక్కువగా కారణము పశ్చిమ కనుమలు అరేబియా తీరరేఖకు దగ్గరగా ఉండడం. నెక్స్ట్ వన్, తూర్పు తీర మైదానము. ఇది ఉద్దితం అంటే ఎమర్జింగ్ కోస్ట్ చెందేటువంటి మైదానము, అందువలన బంగాళాఖాత జలాలు తూర్పు తీరరేఖ నుంచి తిరోగమించడం వలన సముద్ర భూతలం పైకి చొచ్చుకొని రావడం వలన ఇవి మైదానాలు విస్తరిస్తుంది. ఉదాహరణకు ఈ మైదాన విస్తరణ వల్ల ఒకప్పటి ఉప్పునీటి సరస్సు అయిన కొల్లేరు ప్రస్తుతం మంచినీటి సరస్సుగా మారింది. ఇంపార్టెంట్. అదేవిధంగా ఇటీవల తూర్పు తీరం వెంబడి సముద్ర జలరాశి తిరోగమనం వలన మునిగి ఉన్న న్యూమూర్ దీవులు బహిర్గతమైనట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, పశ్చిమ తీర మైదానంలో. ఇది ఒక నిమర్జనం చెందే మైదానము, అందువలన అరేబియా జలాలు భూభాగం వైపు తిరోగమించడం వల్ల అక్కడి మైదానము
మునిగిపోతుంది. ఉదాహరణకు సముద్రంలో మునిగిపోయినటువంటి ద్వారకా పట్టణం ఒకప్పుడు దీవిగా ఉన్న ముంబై పశ్చిమ తీర ప్రస్తుతము కృంగిపోయిన సముద్ర భూతలంగా దట్టమైన అరణ్యాలతో నిండి ఉండటం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్, తూర్పు తీరరేఖ దాదాపు తిన్నగా ఉండి ఈ కారణంగానే ఈ తీరం వెంట విశాఖ ఓడరేవు మిగతావన్నీ కృత్రిమ ఓడరేవులే, అంటే ఒక విశాఖ ఓడరేవు మినహా మిగతావన్నీ కూడా కృత్రిమ ఓడరేవులు అన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, పశ్చిమ తీరరేఖ రంపపు పల్లవలే అనేక చీలికలను కలిగి ఉంది, అందుకే ఈ తీరం వెంట ఉన్న ఓడరేవులన్నీ సహజ సిద్ధ ఓడరేవులు. నెక్స్ట్, ఈ మైదాన నదిముఖ ద్వారాల వద్ద డెల్టాలు ఏర్పడ్డాయి. కానీ ఈ మైదాన నది ముఖ ద్వారాలు ఎస్టురిన్ ఉప్పు నీటి కయాలను కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, సో దేశంలోని ముఖ్యమైన సరస్సులు ఏంటో చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్, ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రము సరస్సు మహారాష్ట్ర లూనార్, దేశంలోనే ఏకైక క్రాటర్ సదస్సు. కేరళ అష్టముడి వెంబనాడ్, వివి లాగుండ్లు ఫ్రెండ్స్. ఓకేనా, పెరియారు కూడా కేరళలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు పులికాట్. ఒడిశాలో చిలుక, దేశంలో పొడవైన సరస్సు ఇది. పశ్చిమ బెంగాల్ సాల్ట్ లేక్. సిక్కిం చోలాము. మణిపూర్ లోక్తాక్. జమ్మూ కాశ్మీర్ ఊలార్, దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. మరియు ధాల్ పాంగాంగ్ చోమోరి. నెక్స్ట్, చండీగఢ్ సుఖానా. రాజస్థాన్ సాంబార్, దేశంలో అతిపెద్ద సరస్సు. నెక్స్ట్ వన్, పుష్కర్ పాచ్పద్ జైసమద్ పిచోలా. గుజరాత్ నాల్ సరోవర్. నెక్స్ట్, దేశంలోనే అతి ముఖ్యమైనటువంటి బీచ్లు ఏంటో చూద్దాం. గోవాలో అంజునా కోల్వా బీచ్, దోనవుల వగతార్ ఆరం బోలే బీచ్ సీక్వేరియం. కర్ణాటకలో కుట్లీ బీచ్ ఉల్లార్ బీచ్ పల్లోల వరం బీచ్ దేవబాగ్ ఓనం కల్వర్ మరుద్వేశ్వర్. నెక్స్ట్, కేరళలో రాక్ హోలం కోవలం కొప్పడ్ అలెప్పి సోగుమూలం అనేటువంటివి కేరళలో ముఖ్యమైనవి. మహారాష్ట్రలో వెల్నేశ్వర్ గణపత్పూర్ అలీబాగ్ మాల్వే దహాను మరుది మరుద్ బంజీరా మాల్వన్ అనేటివి. నెక్స్ట్ వన్, ఒడిశాలో పూరి గోపాల్పూర్ చండీపూర్ గహీర్ మాతా బీచ్ బోలిగాయ్ కోనార్ అనేటివి ముఖ్యమైనవి. నెక్స్ట్, అండమాన్ నికోబార్లో హౌలక్ ఐలాండ్ నైల్ ఐలాండ్ కార్బైన్స్ గుహ వాందూర్ చిరియా టాప్. నెక్స్ట్, తమిళనాడులో మెరీనా బీచ్ పిచ్చవరం కురుసాధా ఐలాండ్ మండపం మహాబలిపురం కేవ్లాంగ్ పులికాట్లు ముఖ్యమైనవి. పశ్చిమ బెంగాల్లో దింగా శంకర్పూర్ గంగాసాగర్ ప్రజర్ జంగ్. ఆంధ్రప్రదేశ్లో రామకృష్ణ బీచ్ రిషికొండ భీమిలి యురాడా బీచ్ ముంగిసపూడి మైపాడ్ సూర్యలంక బీచ్లు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన బీచ్లుగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము భారతదేశ జాగ్రఫీలోని నైసర్గిక స్వరూపానికి సంబంధించిన పార్ట్ 2 బిట్ని చూసాం ఫ్రెండ్స్. ఓకేనా, పార్ట్ 1లో కూడా చాలా ముఖ్యమైన అంశాలను తెలుసుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు చూడాలి. అంతేకాకుండా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.